గైస్, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, వీకెండ్ హోమ్ ముందున్నాము. 150 గజాలండి, కేవలం 150 స్క్వేర్ యార్డ్స్ లో బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్. అండ్ దాంతో పాటు మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చక్కగా మనమే కూరగాయలు పండించుకునేటటువంటి ఆప్షన్. నిజంగా అసలు ఆ థాట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు కేవలం 150 గజాల్లో ఎలా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పి. సో అవి పాసిబుల్ అవుతాయండి ఖచ్చితంగా. అదే మన డాక్టర్ జడపల్లి నారాయణ గారి విజన్. మరి ఆ విజన్ ఎంత అత్యద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం విట్నెస్ చేయబోతున్నాము. సో మరి మన వీకెండ్ హోమ్ లోపలికి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఎక్స్ట్రాడినరీ అండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే అత్యద్భుతం అంతే. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇలా లోపలికి రాగానే ఐ కుడ్ ఫీల్ దట్ పీస్ఫుల్నెస్ అండి, సూపర్బ్గా ఉంది. సో ఇక్కడ బా చక్కగా మంచి పెద్ద ముగ్గు వేశారు. సో మనం కావాలి అంటే కూడా ఇలా ముగ్గులు వేసుకోవడానికి చక్కగా స్పేస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది, ముగ్గు స్పేస్ అన్నది. అండ్ ఇక్కడేమో మనకి కార్ పార్కింగ్ వస్తుందండి. ఈవెన్ అంటే చిన్న కార్ అనే కాకుండా ఈవెన్ పెద్ద కార్ కూడా పట్టేటటువంటి స్పేస్ అండి ఇది, కార్ పార్కింగ్ స్పేస్. ఈవెన్ అక్కడ ఎడ్జ్ లో కూడా చూడండి కార్ పార్కింగ్, ఇక్కడ ఈ చిన్న స్పేస్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి మొత్తం చక్కగా మొక్కలు అవన్నీ కూడా పెట్టారు. నిజంగా పీస్ఫుల్నెస్ కి అసలు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వీకెండ్ హోమ్ అని చెప్పుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ నైస్ సిట్అవుట్ ఏరియా అండి ఇది. సో ఈ సిట్అవుట్ ఏరియాని కూడా ఎంత చక్కగా అంటే మన సంప్రదాయానికి సంస్కృతికి విలువనిస్తూ ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. చక్కగా ఒక చెట్టు, దాని కింద మనకి ఆ పాతకాలపు రోజులు ఉంటాయి కదండి, చక్కగా అందరూ ఇలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అదంతా ఉండేది. సో ఎగ్జాక్ట్లీ అదే ఐడియాని ఇక్కడ మనం చూస్తున్నాము, చాలా అందంగా ఉంది. సో ఇది కూడా మనకి మొత్తం ఇలా పెయింట్స్ ఆ ముగ్గులతోటి బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఈ చెట్టు చుట్టూ అంతా. అండ్ చక్కగా ఇలా చుట్టూ చైర్స్ వేసుకుని హ్యాపీగా కూర్చోవచ్చు, మీ కింద కూడా కూర్చోవచ్చు ఇలా ప్రశాంతంగా. ఇంకా మనకి ఇలా చైర్స్ కూడా చుట్టూ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. నాకైతే అసలు లెగబుద్ధి కావట్లేదండి నిజంగా, అసలు చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ స్లోగన్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడ చూడొచ్చు, ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం. సో ఈ మూడు కూడా దొరికే వన్ అండ్ ఓన్లీ వన్ ప్లేస్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అండి. అలానే ఈ సిట్అవుట్ ఏరియా ఇందాక మనం చూసాం కదండి, దీని పక్కనే మనకి చక్కగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, అందులోనూ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎన్ని కూరగాయలు పండించుకోవచ్చో చూడండి. ఇక్కడ మనకి క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ వేశారు, పచ్చిమిర్చి, టమాటా, ఇలా ఇన్ని రకాల చెట్లను ఇక్కడ వేయటం జరిగింది. చక్కగా డ్రిప్ ఇరిగేషన్ కి కావలసిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ కింద పెట్టడం జరిగింది. ఆ రెడ్ సాయిల్ లో ఇంత చక్కగా ఎదుగుతున్నాయో చెట్లన్నీ కూడా. అండ్ ఇవే కాకుండా ఆ లాస్ట్ లో మీరు ఒకసారి చూడాలి, ఆ లాస్ట్ లో అవి ఏవైతే ఉన్నాయో అవి మనకి రెడ్ శాండిల్ వుడ్ ప్లాంట్స్ అండి, ఎర్ర చందనం మొక్కలు. సో అవి కూడా చక్కగా ప్లాంట్ చేసి ఇవ్వటం జరిగింది. సో మన చాయిస్ ని బట్టి మనకి ఏ రకం కావాలంటే ఆ రకం మనం వేసుకోవచ్చండి. సో ఎక్కడా కూడా మనకి స్పేస్ అన్నది ఇంత కూడా వేస్ట్ అవ్వకుండా ఆ ఎడ్జెస్ దగ్గర నుంచి, నేను మీకు ఇందాక చూపించాను కదా కార్నర్, ఆ ఎడ్జెస్ దగ్గర నుంచి మొత్తం చక్కగా ఆ గ్రీనరీ తోటి మొత్తం చిన్న చిన్న చెట్లు ఇవన్నీ కూడా ఈ కార్నర్ ఎడ్జెస్ వరకు కూడా పెట్టడం. ఇక్కడేమో మనకి మొత్తం ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ చక్కటి మొక్కల్ని మనం చూసాము. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి వీకెండ్ హోమ్ అన్నది ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. దీని పక్కనే మనకి మళ్ళీ ఈ స్పేస్ కూడా మొత్తం మళ్ళీ కూరగాయల్ని పండించుకోవటానికి వేయటం జరిగిందండి. సో ఇందాక అక్కడ కూరగాయలని చూసాం కదా, ఇవి వచ్చేసి ఆకుకూరలు అన్నమాట కంప్లీట్లీ ఇక్కడ వేసినవి. సో మెంతి కూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, ఆ బోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు చక్కగా. అండ్ ఈ ఎడ్జెస్ లో ఈ మొక్కలన్నీ ఇక్కడ వరకు మనకి ఎండ్ అయితే ఇక్కడ చక్కగా తులసి కోటను కూడా పెట్టడం జరిగిందండి పూజ చేసుకోవడానికి. ఇక్కడ దీపం పెట్టుకోవడంతో సహా అన్ని చక్కగా అమర్చడం జరిగింది. ప్రాపర్గా నిజంగా ఒక ఫ్యామిలీ హ్యాపీగా స్టే చేసేయచ్చు అండి. ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా ఆహ్లాదకరంగా, సో ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వచ్చి ఒక 2 డేస్ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. సో యస్, బయటే మనకి ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇంకా ఒకసారి వీకెండ్ హోమ్ లోపల కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను వీకెండ్ హోమ్ ని చూడడానికి, చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ
చక్కగా ఒక బాల్కనీ సిట్అవుట్ ఏరియాని ఇవ్వటం జరిగిందండి. సో చాలా స్పేషియస్ గా డిజైన్ చేయబడింది బాల్కనీ ఏరియా. సో మనకి 2 చైర్స్ కూడా ఉన్నాయి, మంచి టేబుల్ ఉంది. సో చాలా స్పేషియస్ గా ఉందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. బ్యూటిఫుల్ అండి. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చక్కటి ఆ కిచెన్ ఎన్విరాన్మెంట్ ని మనం ఫీల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రిడ్జ్ ఉంది, అండ్ ఇట్ సైడ్ కనుక మనం చూస్తున్నట్టే మనకి ఎంత క్యూట్ గా అసలు చక్కటి స్టవ్ ఈ కిచెన్ సెక్షన్ ని, బట్ ఇంత తక్కువ స్పేస్ లో చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు, అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇటు పక్కనే మళ్ళీ చక్కటి డైనింగ్ టేబుల్ సెటప్ కూడా ఉందండి. హ్యాపీగా 4 కూర్చోవచ్చు. సో ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కూర్చొని డిన్నర్ చేయొచ్చు. అండ్ ఈ పైన కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మన ప్లేట్స్ కప్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఇది అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ బ్యూటిఫుల్ సీనరీ కూడా ఉంది పక్కనే. కావలసిన అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మనకి దీంట్లో కూడా. సో ఇక్కడ వరకు మనకి కిచెన్ సెక్షన్ అయితే, దీంట్లోనే ఇక్కడ మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఒక సోఫా అండ్ అలానే ముందు టేబుల్ ని కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో అక్కడేమో మనకి ఆ కిచెన్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేద్దామని వెయిట్ చేస్తున్నారు కదా, వచ్చేయండి. సో ఇది అలా బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా 2-seater సోఫా సెట్ ని 2 అరేంజ్ చేయడం జరిగిందండి. హ్యాపీగా రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు. ఈ రెండిటి మధ్యలో మనకి ఇక్కడ టేబుల్ ని అరేంజ్ చేశారు. సో దీంట్లో మనకి ఏమన్నా ఇలాంటి షో ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ ఏసీ రిమోట్ టీవీ రిమోట్ ని కూడా పెట్టుకోవచ్చు. సో పైన మనకి చక్కగా ఇక్కడ టీవీ కూడా ఉంది మీరు చూస్తే. అండ్ ఆ పక్కనే సీనరీ స్పేస్ ఉంది. అండ్ అట్ సైడ్ కార్నర్ లో మనకి ఏసీ కూడా ఉంది. సో ఏం లేదు చెప్పండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మనకి నార్మల్ గా ఇంట్లో ఉంటే మనం ఏం చూస్తామో, మనకి ఏమేమి అవసరం ఉంటాయో టు స్టే అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఇందాక చెప్పినట్టు పైన ఏసీ, అండ్ ఇక్కడే మనకి ఈ కర్టన్ స్పేస్ ఇది ఉంది, విండో స్పేస్ ఉంది. సో బయట అంతా కూడా మీరు చూడొచ్చు ఎంత హ్యాపీగా గ్రీనరీ అంతా కూడా ఇక్కడ నుంచి చూసి అలా ఆస్వాదించవచ్చు. సో ఇలా క్లోజ్ చేసేసుకోవడానికి, అండ్ ఇక్కడ మనకి ఇంకొక ర్యాక్ ని ఇవ్వటం జరిగింది. సో మనకి ఏమన్నా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఈ ర్యాక్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ ర్యాక్ పక్కనే మనకి హ్యాపీగా రిలాక్స్డ్ గా పడుకోవడానికి చక్కగా బెడ్ ఉందండి. చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ బెడ్ కి అట్ సైడ్ కూడా మనకి విండోస్ ఉన్నాయి. అండ్ బెడ్ పక్కనే ఇక్కడ చక్కగా ఒక చైర్ ని కూడా పెట్టుకోవచ్చు, ఆ స్పేస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ని కూడా ఇవ్వటం జరిగిందండి. సో యస్, మనం చూసుకోవడానికి అండ్ అలానే మనం రెడీ అవ్వడానికి ఏదైనా సామాగ్రి లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా క్లోత్స్ లాంటివి కావాలి అన్నా దీంట్లో ఇలా పెట్టుకోవచ్చు. టవల్స్ కావచ్చు, లేదా 1-2 pair ఆ క్లోత్స్ అవి కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే, సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారండి. ఇటు ఇక్కడ మనకి వాష్రూమ్ ఇవ్వటం జరిగింది. సో యస్, చూసారు కదా ఒక ఫ్యామిలీ హ్యాపీగా వచ్చి స్టే చేయొచ్చండి. సో చూసారు కదండి మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపెల్ పీస్ వెంచర్ లోని బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్ ని, అసలు ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒక ఫ్యామిలీ స్టే చేయడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. సో హ్యాపీగా ఫెస్టివల్స్ కి కావచ్చు, లేదా వీకెండ్స్ ఇలా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండటం వల్ల మనకి ఫ్యామిలీ బాండింగ్ అన్నది పెరుగుతుంది. ఇంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో మనం ఉండటం వల్ల మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదే కాకుండా మనం ఈ వీకెండ్ హోమ్స్ ని మనం ఉండడానికే కాకుండా రెంటల్ పర్పస్ కూడా ఇచ్చి అలా కూడా మనం లాభం పొందొచ్చండి. అండ్ మీ అందరికీ తెలుసు మనకి ఇది కేవైకేకే జోన్ లో ఉంది. చుట్టూ అంతా కూడా మనకి చక్కగా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి మనకి టూరిస్టులకు కావచ్చు. అండ్ ఫ్యూచర్ లో చాలా ర్యాపిడ్ గ్రోత్ అన్నది ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో రెంటల్ పర్పస్ గా కూడా మనం ఇన్కమ్ పొందొచ్చు. అండ్ అదే కాకుండా ఈ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రెడ్ శాండల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, మ్యాంగో ప్లాంటేషన్స్ ఉన్నాయి. సో ఎర్రచందనం చెట్ల ద్వారా మనం ఎంత ఇన్కమ్ పొందొచ్చో మీ అందరికీ కూడా ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఇలా మల్టీ పర్పస్ లాభాల్ని మనం జస్ట్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఒక ప్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎన్ని విధాల మనం లాభాలు పొందొచ్చో చూడండి. సో కేవలం ఈ 150 square yards అనే కాకుండా ఇది జస్ట్ స్టార్టింగ్ అండి. మనకి 150 ఉంది, 200, 500 and 1000 square yards వరకు కూడా మనకి నచ్చిన విధంగా ఇలా వీకెండ్ హోమ్స్ కావాలి అంటే ఇలా వీకెండ్ హోమ్స్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదా నేను మీకు ఇందాక
చెప్పినట్టు మనకి మ్యాంగో ప్లాంటేషన్ ఉంటుంది, ఎర్ర చందనం ప్లాంటేషన్ ఉంటుంది, అండ్ ఇలా వీకెన్ హోమ్స్ ద్వారా కూడా మనం చక్కగా రెంటల్ పర్పస్ కూడా ఇచ్చి అలా కూడా ఇన్కమ్ పొందొచ్చు. సో ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. మనం వచ్చి ఉన్నా సరే మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఒక్క పెట్టుబడి ద్వారా ఇలా అనేక లాభాల్ని మనం హ్యాపీగా పొందొచ్చు. సో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు, వెంటనే మీ ప్లాట్ ని మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపెల్ పి సిటీ వెంచర్ లో ఇమీడియట్లీ బుక్ చేసుకోండి.